టెక్నాలజీ గురించి ప్రతిరోజు నేను పెట్టే వీడియోలు మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ లవర్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలు మీ అందరికీ ఉపయోగపడే ఒక అద్భుతమైన అప్లికేషన్ గురించి చెప్తాను అండి. ఈ అప్లికేషన్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, మీరు జెన్యున్ గా పేటిఎం క్యాష్ అనేది అర్న్ చేసుకోవచ్చు అనమాట. అయితే మీకు కావాల్సిందల్లా ప్రెడిక్ట్ చేసే టాలెంట్ అయితే ఉండాలి, అంటే గెస్ట్ చేసే టాలెంట్ ఉండాలన్నమాట. సో అయితే ఆ యాప్ గురించి నేను మీకు చెప్పబోయే ముందు ఈ వీడియోను మీరు ఇంతవరకు లైక్ చేయకుండా అంటే వెంటనే ఒక లైక్ చేయండి. ఈ వీడియో నేను ఒక 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మీ మొబైల్లో ఈ నోస్త్రా ప్రో అనే అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి. ఈ అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, లింక్ పై క్లిక్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ యాప్ అనేది నేను ఓపెన్ చేస్తాను అండి. సో యాప్ ఓపెన్ చేయగానే మనకు లాగిన్ అనేది అడుగుతుంది అనమాట. సో మీరు రెండు విధాల లాగిన్ అవ్వచ్చు. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి మీరు మీ జీమెయిల్ తో లాగిన్ అవ్వచ్చు, లేదంటే సెకండ్ మెథడ్ వచ్చేసరికి మీ ఫేస్బుక్ అకౌంట్ తో అయినా సరే మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు నేను జీమెయిల్ తో లాగిన్ అవుతాను. ఇక్కడ మనకు గూగుల్ ప్లస్ అని ఉంది కదా, దీనిపై నేను క్లిక్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, గూగుల్ ప్లస్ పైన క్లిక్ చేయగానే నా మొబైల్లో ఉన్న జీమెయిల్ అయితే చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో నా జీమెయిల్ ను సెలెక్ట్ చేసుకున్న వెంటనే పర్మిషన్ అనేది అడుగుతుంది అనమాట. సో అలో పైన క్లిక్ చేయండి. సో అలో పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఒక యూజర్ నేమ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను వచ్చేసరికి Kiran527 సెట్ చేసుకున్నాను. అండ్ అలాగే మీరు మీ ప్రొఫైల్ కు ఫోటో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అప్డేట్ యువర్ ప్రొఫైల్ అప్లోడ్ ఫోటో అని చెప్పి రావడం జరిగింది. దీనిపైన క్లిక్ చేసి మీరు మీ ఫోటోనైనా సెట్ చేసుకోవచ్చు. నాకైతే అవసరం లేదు కాబట్టి నేనైతే స్కిప్ చేస్తాను. అలాగే కింద చూసుకున్నట్లయితే క్లిక్ హియర్ టు గెట్ ప్రెడిక్టింగ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత అప్డేట్ డీటెయిల్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, అప్డేట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మీ ఫోన్ నెంబర్ అనేది అడుగుతుంది అనమాట. సో ఇప్పుడు నేను నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు నా మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో మొబైల్ నెంబర్ అంతా ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు రిక్వెస్ట్ ఓటీపీ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది, దీనిపైన మీరు క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు నా మొబైల్కి అయితే ఓటీపీ రావడం జరిగింది, 5755599. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు వెరిఫై అని చెప్పి ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు ₹40 హ్యాస్ బిన్ యాడెడ్ టు యువర్ వ్యాలెట్, జాయిన్ మల్టిపుల్ ఛాలెంజెస్ ఫ్రమ్ యువర్ ఫేవరెట్ స్పోర్ట్స్, విన్ బిగ్ అండ్ డబుల్ యువర్ మనీ అని చెప్పి రావడం జరిగింది అనమాట. సో నా అకౌంట్లోకి ₹40 అనేవి యాడ్ అవడం జరిగింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే కింద మనకు స్టార్ట్ ప్లేయింగ్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, దీనిపైన నేను క్లిక్ చేస్తాను. ఫ్రెండ్స్, స్టార్ట్ ప్లేయింగ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత పైన మీరు చూసుకున్నట్లయితే మనకు ఛాలెంజెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది, అలాగే క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్, బాస్కెట్ బాల్, ఇలా మనకు చాలా ఛాలెంజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో మీకు ఏ గేమ్ ఇష్టమో ఆ గేమ్ ను మీరు సెలెక్ట్ చేసుకోండి. సో చాలా మంది ఏంటంటే క్రికెట్ సెలెక్ట్ చేసుకుంటారు, ఎందుకంటే క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం కాబట్టి. సో నేను కూడా క్రికెట్ ను సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, క్రికెట్ ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చాలా కాంటెస్ట్ అనేవి మనకు ఓపెన్ అవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఉమెన్స్ క్రికెట్ లీగ్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ లీగ్ స్టార్ట్ అవ్వడానికి 6 అవర్స్ 22 మినిట్స్ అయితే టైం ఉందన్నమాట. అంటే ఈ లీగ్ అనేది 6 అవర్స్ తర్వాత ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఈ ఉమెన్స్ క్రికెట్ లీగ్ ని ఓపెన్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్టార్ట్ ప్రెడిక్టింగ్ అని చెప్పి రావడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మీరు దీనిపైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు స్టార్ట్ ప్రెడిక్టింగ్ పైన క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్ మీరు ప్రెడిక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కొన్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాయి. ఒకవేళ ఈ క్వశ్చన్ మీకు తెలుసు అనుకోండి, లెఫ్ట్ కు స్వైప్ చేయండి. సో ఇప్పుడు నాకు ఈ క్వశ్చన్ తెలియదు, రైట్ స్వైప్ చేస్తాను. ఇక మీరు చూడొచ్చు. అండ్ అలాగే పైన మీరు చూసుకున్నట్లయితే మీరు రైట్ ఆన్సర్ ఇస్తే 10 పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి, ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ ఇస్తే కనుక -4 పాయింట్స్ అనేవి కట్ అవుతాయి అనమాట. సో ఇలా మీరు ప్రెడిక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక మీరు చూడొచ్చు. సో ఈ విధంగా అనమాట. అలాగే కింద మీరు చూసుకున్నట్లయితే మనకు పవర్ అప్స్ అనేవి ఇవ్వడం జరిగింది అనమాట. ఇక మీరు చూడొచ్చు. అలాగే ఆడియన్స్ పోల్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నేను ఒక పవర్ అప్ అనేది యూజ్ చేస్తాను. ఇక మీరు చూడొచ్చు. అలాగే ఆడియన్స్ పోల్ యూజ్ చేద్దాం. సో ఆడియన్స్ పోల్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు 26% అండ్ 73% అయితే చూపిస్తుంది. సో నేను ఇప్పుడు ఈ సైడ్ స్వైప్ చేస్తాను. ఒకవేళ బోత్ ఈక్వల్ అనుకోండి, అంటే రెండు కూడా ఈక్వల్ గానే ఉన్నాయి, అటువంటిప్పుడు ఏంటంటే మీరు పైకి స్వైప్ చేయండి ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా ఇక మీరు చూడొచ్చు. సో స్వైప్ అయితే చేయాల్సి ఉంటుంది. దగ్గర దగ్గర మనకు 15 క్వశ్చన్స్ అయితే అడుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇలా మీరు ఈ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు జాయిన్ ఏ కాంటెస్ట్ టు విన్ ప్రైజెస్ అని చెప్పి రావడం జరిగింది. ఇప్పుడు నేను దీనిపైన క్లిక్ చేస్తాను. సో దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు యూజ్ యువర్ ప్రోమో టు జాయిన్ ఏ కాంటెస్ట్ అండ్ విన్ ప్రైజెస్ అని చెప్పి రావడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనకు జాయిన్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే రావడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంట్రీ ఫీ వచ్చేసరికి 20 రూపాయలు అడుగుతుంది అనమాట. సో 20 రూపాయలు అంటే మన దగ్గర ఎన్ని ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు. పైన మీరు చూసుకున్నట్లయితే మనకు ఈ రైట్ సైడ్ కార్నర్ లో 40 రూపీస్ అనేది చూపిస్తుంది. సో మన అకౌంట్ వచ్చేసరికి ప్రెసెంట్ 40 రూపీస్ అమౌంట్ అయితే ఉందన్నమాట. సో ఎవరు కూడా 1 రూపాయి కూడా మీ జేబు నుంచి తీసి ఈ అప్లికేషన్ లో పెట్టాల్సిన అవసరం లేదనమాట. సో ఆల్రెడీ ఈ యాప్ వాళ్ళు మనకు 40 రూపీస్ అయితే అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అమౌంట్ ని మీరు యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను జాయిన్ పైన క్లిక్ చేస్తాను. సో మళ్ళీ మనకు కన్ఫర్మ్ అడుగుతుంది అనమాట. సో మళ్ళీ మీరు జాయిన్ పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఒక గేమ్ లో అయితే జాయిన్ అయిపోయాను అనమాట. మనకు
గేమ్ వచ్చేసరికి 6 hours 17 minutes టైం అయితే ఉంది. సో ఆ టైం తర్వాత ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు 20 rupees పెట్టారు కదా, ఒకవేళ మీరు విన్ అయ్యారనుకోండి, ₹20 double up అంటే 40 rupees రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, పైన మీరు చూసుకున్నట్లయితే రైట్ సైడ్ కార్నర్ లో ఇంత ముందు 40 rupees అమౌంట్ ఉంది, ఇప్పుడు నా వాలెట్ లో 20 rupees అనేవి ఉన్నాయి అనమాట. ఎందుకంటే నేను ఒక కాంటెస్ట్ లో జాయిన్ అయ్యాను కాబట్టి. అండ్ అలాగే నేను పూర్తిగా బ్యాక్ వస్తాను ఇక మీరు చూడొచ్చు. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రొఫైల్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది, దీనిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వాలెట్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది, దీనిపైన మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ప్రోమో అమౌంట్ వచ్చేసరికి 20 rupees చూపిస్తుంది, అలాగే డిపాజిట్ అమౌంట్ అంటే మీరు సొంతంగా ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తారో అదంతా కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో డిపాజిట్ అంటే ఏం లేదు, మీరు మీ యొక్క పేటిఎం నుంచి అమౌంట్ యాడ్ చేయడమో లేదంటే బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ యాడ్ చేయడమో ఇలా చేస్తే మాత్రం ఇక్కడ మనకు అమౌంట్ అనేది చూపిస్తుంది అనమాట. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ యాప్ లో ఉండే అమౌంట్ తోనే మీరు ఇందులో ఉన్న గేమ్స్ అనేవి మీరు ప్రిడిక్ట్ చేసి డబ్బులు సంపాదించుకోండి, అంతేగాని మీ జేబు నుంచి ఒక రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం అయితే లేదు. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే విన్నింగ్స్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు ఎంతైతే విన్ అవుతారో అదంతా కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ప్రెసెంట్ విన్నింగ్స్ వచ్చేసరికి 0 అని చూపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ మనకు పక్కన విత్డ్రా ఉంది కదా, ఇప్పుడు నేను దీనిపై క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు అమౌంట్ టు విత్డ్రా అని చెప్పి రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి మీరు ఎంతైతే అర్న్ చేసింటారో ఆ అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే మినిమం వచ్చేసరికి మీరు విత్డ్రా చేసుకోవాలంటే 81 rupees అడుగుతుంది అనమాట. ఇక మీరు చూడొచ్చు యువర్ ఫస్ట్ విత్డ్రాల్ నీడ్స్ టు బి ఏ మినిమం 81 or more. సో మినిమం వచ్చేసరికి 81 rupees ఉండాలి, ఆ పైన ఎంతైనా ఉండొచ్చు అనమాట. మీరు అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవాలంటే ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేస్తాను. అలాగే ఇక్కడ వచ్చేసరికి యాడ్ ఆర్ ఎడిట్ యువర్ విత్డ్రాల్ డీటెయిల్స్ ఉంది కదా, దీనిపై మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు మీరు మీ పేటిఎం నెంబర్ కైనా మీరు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదంటే మీరు మీ బ్యాంక్ లోకైనా మీరు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇది చాలా జెన్యున్ అప్లికేషన్ ఫ్రెండ్స్, ఇప్పటికే చాలా మంది ఇన్స్టాల్ చేసుకున్నారు కూడా. సో వీళ్ళు ఇచ్చిన 40 rupees తోనే చాలా మంది వేల వేల రూపాయల అమౌంట్ కూడా అర్న్ చేయడం జరిగింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. ఇటువంటి వీడియోలు మరెన్నో మీరు చూడాలి అనుకున్నట్లయితే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై నౌ.